అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న మెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్తాను ఎలా తినాలి ఏం చేయాలి ఎందుకంటే వెయిట్ లాస్కి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ యోగాని మనం చేసే ఆసనాస్ని ఓన్లీ వెయిట్ లాస్ లాగా చూడకండి ఎందుకంటే వెయిట్ లాస్తో పాటు దీనికి ఇంకో హండ్రెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఇంకో వెయ్యి అడ్వాంటేజెస్ ఉంటాయి హండ్రెడ్ అనడం కూడా తప్పేమో మనకి ఆర్గన్ హెల్త్ బెటర్ అవుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి డైజెషన్ కెపాసిటీ డైజెషన్ మంచిగా అవుతూ ఉంటుంది మెటబాలిజం బెటర్ అవుతుంది సో అందుకని ఫ్యాట్ లాస్ ప్రాసెస్ కూడా ఈజీగా అవుతుంది సో మీరు తినేది ఇప్పుడు త్రీ మీల్స్ ఏదైతే తీసుకుంటున్నారా టూ మీల్స్ ఏదైతే తీసుకుంటున్నారా ఇంకా మీ పర్సనల్ కదా సో మీ టైమింగ్స్ కట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారనుకోండి ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా సరే ట్వెల్వ్ టు వన్ ట్వెల్వ్ టు టూ ఈ టైంలో లంచ్ తీసుకునేలా చూడండి ఎందుకంటే డైజెషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డైజెస్ట్ అయ్యే కెపాసిటీ ఉండేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు టూ మధ్యలో తీసుకొని టూ టు ఫోర్ ఏంటంటే ఎనీ హర్బల్ టీస్ తీసుకొని చాలా మంచిది రిలాక్స్ చేస్తుంది బాడీని సూతింగ్గా ఉంటుంది చాలా మంచిది డిన్నర్స్ ఏమంటే సిక్స్ థర్టీ సెవెన్ వరకు మాక్సిమం క్లోజ్ చేసేసేమ్ అండ్ తినే హాఫ్ ఎన్ అవర్ కంటే ముందు వామ్ వాటర్ ఇంత గ్లాస్లో నిమ్మకాయ పిండేసుకొని తీసుకోండి ఆపిల్ సైడర్ వెనిగర్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఇలా తీసుకొని మీకు వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో సెకండ్ పాయింట్ ఏంటంటే తిన్న వెంటనే నడవడం స్పీడ్ గా వాకింగ్ చేయకూడదు ఎప్పుడైనా సరే స్లో వాకింగ్ చేయండి తిన్న వెంటనే ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ వజ్రాసనం అలా కూర్చొని లేదా సుఖాసనం అలానే కూర్చుని ఆ వన్ మినిట్ తర్వాత మీరు ఇంకా స్లో వాకింగ్ తీసుకోండి ఏదైనా మీకు వాకింగ్తో పాటు చిన్న చిన్న వర్క్స్ ఉన్న దులిపేసుకోవడం చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా చేసుకుంటూ ఉండండి చాలా చాలా మంచిది సో నాతో పాటు ఎలా అయినా ఇప్పుడు క్లాసెస్లో జాయిన్ అవుతే మీకు ఇంక ఇవన్నీ పాటు ఇంకో హండ్రెడ్ అదర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు డైట్ ప్లాన్ వస్తుంది కదా కానీ జాయిన్ అవన్న వాళ్ళకి చెప్తున్నాను ఇలా ఫాలో చేయండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఆస్ చూద్దాము కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వచ్చేసి స్పైన్ స్ట్రీట్ తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ డౌన్ వచ్చేసి స్లోలీ బ్యాక్ తీసుకొని ప్లాంక్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్స్ మళ్ళీ స్లోలీ అప్ మళ్ళీ స్లోలీ డౌన్ స్లోలీ బ్యాక్ స్లోలీ అధోముక ఇంక్లూడ్ చేసి ఫార్వర్డ్ ప్లాంక్ ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ రండి మళ్ళీ స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్స్ మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇన్హేల్ ప్లాంక్ మళ్ళీ ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ ఇన్హేల్ పైకి ఇది ట్వంటీ రౌండ్స్ రిపీట్ చేసుకోండి అధుముఖ వచ్చేసాయి ప్లాంక్ వచ్చేసాయి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్స్ మళ్ళీ స్లోలీ బ్యాక్ ఇది ట్వంటీ రౌండ్స్ రానివ్వండి మనకు ఫుల్ బాడీ స్ట్రెచ్ వస్తుంది దాంతోపాటు స్ట్రెంత్ డెవలప్ అవుతుంది మనకు చాలా చాలా మంచిది బాడీకి కూడా సో అన్ని ఆసనాలు మంచిగా మీ బాడీకి ఎలా సూట్ అవుతుందో అలా స్లో స్లోగా చేసుకోండి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటికలీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇప్పుడు స్లోలీ స్పైన్ స్ట్రైట్ తీసుకొని మళ్ళీ నమస్కారం ఇన్హేల్ మళ్ళీ స్లోలీ మలాసన ఎక్స్హేల్ మళ్ళీ ఇన్హేల్ స్లోలీ పైకి మోకాళ్ళ నొప్పున వాళ్ళు అవాయిడ్ చేయండి ఎక్స్హేల్ స్లోలీ మలాసి మళ్ళీ స్లోలీ పైకి ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత సెంటర్లోకి వచ్చి కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోగా స్కందాసనం స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి స్కంద కూడా ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి కానీ కంఫర్టబుల్గానే ఉంచండి మనకి చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని మళ్ళీ స్లోలీ బ్యాక్ రండి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని మళ్ళీ స్లోలీ బ్యాక్ రండి ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్య స్పేస్ తగ్గు చేసి స్లోగా ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ సైడ్ హేల్ స్లోలీ ఫోర్ మళ్ళీ అప్ మళ్ళీ స్లోలీ డౌన్ మళ్ళీ అప్ డౌన్ అప్ డౌన్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇప్పుడు అప్ డౌన్ తీసుకొని స్లోగా రిలాక్స్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ టు థర్టీ రౌండ్స్ వచ్చేలా చూడండి థర్టీ రౌండ్స్ వచ్చిన తర్వాత కాళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేయండి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా కూడా మళ్ళీ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఒక్క ఆసనం చేసి బక్క కావము కంపల్సరీ గ్రూప్ ఆఫ్ ఆసనాస్ ఉండాలి ఓవరాల్ బాడీకి అందేలాగా అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ రొటీన్ అయినా ఉండాలి అప్పుడు చాలా మంచిది సెంటర్ తీసుకొని ఇప్పుడు స్లోగా స్పైన్ స్ట్రేట్ పెట్టి అప్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పైకి కంపల్సరీ పొత్తి పొట్టు ఉంటుంది కదా మనకి మంచి పైకి వస్తూ ఉంటే చాలా మంచిది ఇది ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇంకొక ట్వంటీ రౌండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా ఒక ట్వంటీ థర్టీ రౌండ్స్ తీసుకోండి సరిపోతుంది ఇదంతా చేసిన తర్వాత మీకు టైం అండ్ ఎనర్జీ ఉంటే ఫస్ట్ ఏం లేదు ఎనర్జీ అనేది ఆటోమేటికల్లీ వచ్చేస్తా ఉంటుంది స్లోగా జస్ట్ టూ డీ బ్రెత్ తీసుకుని రిలాక్స్ అవుతాం కదా తర్వాత ఒక ఫైవ్ సెట్స్ ఆర్ సిక్స్ సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం చేసుకోండి అంత ఒప్పిక లేకపోతే టూ ఆర్ త్రీ సెట్స్ తీసుకున్నా సరే బ్రత్ వర్క్తో తీసుకొని చాలా చాలా మంచిది ఓవరాల్ ఫుల్ బాడీ వచ్చేస్తుంది చాలా అమేజింగ్ ఉంటుంది సో చూసారు కదా హెల్త్ అనేది ఎప్పుడైనా నెంబర్ వన్ ప్రయారిటీ పెట్టుకోండి చాలా మంది యాటిట్యూడ్స్ ఎలా అయిపోయాయంటే బాడీలో పది ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సరే వెయిట్ తగ్గాక చూసుకుందాంలే వాటి గురించి సరే వెయిట్ తగ్గాక చూసుకుందాంలే అనట్టు వెళ్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీ ఆలోచన కరెక్టే కానీ ఆ వెయిట్ ఎలా తగ్గుతున్నాం ఇంకా ఇంపార్టెంట్ ఆ వెయిట్ని మీరు క్రాష్ డైట్స్ చేసి ఇమ్మీడియట్లీ ఎక్కువ తగ్గారనుకోండి మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ డబల్ అవుతాయి సో అందుకని అలా చేయకుండా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వండి అప్పుడు హెల్త్ ఉంటుంది ఫిజికల్గా బాగుంటుంది అన్నీ బాగుంటాయి సో ఎప్పుడు సంతోషంగా ఉండండి నో నమ్మశ్